సో ఇంత స్పీడ్గా ఫాస్ట్ ఫార్వర్డ్ ఎందుకు అవుతుందా అని మీరు అందరూ అనుకోవచ్చు. సో ఎందుకంటే మన గేమ్లోకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. సో ఆ 30 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను అనమాట. ఫైనల్లీ గేమ్లోకి అయితే వచ్చేస్తాం గైస్. సో వచ్చిన తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా మనం అయితే ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తాం. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఈ విధంగా మీరు నన్ను తిట్టుకున్నట్లయితే మాత్రం దయచేసి తిట్టుకోకండి, ఎందుకంటే సో ఈరోజు కంటెంటే అలాంటిది అనమాట. సో మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం కానీ మ్యాచ్లో క్రిమినల్స్ రావట్లేదు. చూడండి ప్రతి మ్యాచ్ బ్యాక్ వచ్చేసారనమాట. సో మనం క్రిమినల్స్ని వేటాడడానికి వెళ్తున్నాం కదా, కానీ ఒక్కరు కూడా కనబడట్లేదు అనమాట. మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత ర్యాంక్ మొత్తం మైనస్ అవుతుంది అనమాట. సో వీళ్ళ కోసం ఇంత ర్యాంక్ మైనస్ అవుతుంది కాబట్టి సో వాళ్ళు దొరికినంత వరకు నేను వేటాడుతూనే ఉంటా. ఓకే సోలో వర్సెస్ స్క్వాడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆహా దొరికాడు దొరికాడు, మనకి కావాల్సిన క్రిమినల్ అయితే దొరికాడు అనమాట. కానీ గ్రీన్ క్రిమినల్ అనమాట. సో ఏ క్రిమినల్ అయినా పర్లేదు, ఎందుకంటే ఈరోజు నేను క్రిమినల్స్ పైన పగ తీర్చుకోబోతున్నాను. అంటే ఒక ఛాలెంజ్ కిందనమాట. సో మనకి లాబీలో వచ్చిన క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళని లాబీ నుంచి బయటకు పంపించడమే ఈరోజు మన ఛాలెంజ్ అనమాట. వాళ్ళ మీద నాకు కక్ష ఏం లేదు. సరే గాయ్స్, సో ఇప్పుడైతే ప్లెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఈ విమానంలో నుంచి ఎవరు దిగుతున్నారా అని మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఆ గ్రీన్ క్రిమినల్, ఆ గ్రీన్ కలర్ షర్ట్, అంటే షర్ట్ ప్యాంటు మొహం అంతా గ్రీన్ క్రిమినలే, ఆ పచ్చరంగు మనిషి ఎప్పుడైతే దిగుతాడో అప్పుడు మనం పర్ఫెక్ట్గా పట్టుకోవాలి. సో చూద్దాం, ఎక్కడైతే ఇంకా దిగలేదనమాట. సో అదిగొండదు కూడా దిగినట్టుగా ఉన్నాడు. సో చూసారా, సో పచ్చ కలర్ మనిషి అయితే దిగాడు అనమాట. హల్క్ హల్క్ లాంటిడు అనమాట. సో హల్క్ సన్నంగా ఉన్న హల్క్ డూప్లికేట్ హల్క్. సో లాంగ్ వెళ్తున్నట్టుగా ఉన్నాడు అనమాట. సో ఎదురుగా మీకు క్లారిటీగా కనబడుతున్నాడా. సో పచ్చని ఆకుల్లో కలిసిపోయిన పచ్చని వ్యక్తి అనమాట. సో మనమైతే ఇప్పుడు ఎలాగైనా లూట్ చేసుకొని సైలెంట్గా వెళ్ళాలి. సో అతను వచ్చేసి అక్కడ ఉన్న హౌసెస్ దగ్గర అయితే దిగినట్టుగా ఉన్నాడు. సో ఇప్పుడు మనం ప్లాన్ ఏం చేద్దామంటే, సో ఎక్కడ దిగుదాం, ఎక్కడ దిగేసి పర్ఫెక్ట్గా లూట్ అయితే తీసుకుందాం. ఓకేనా, లూట్ తీసుకొని అతని మీదకి అటాక్ అయితే వెళ్దాం. సో ఫాస్ట్గా మనం కంప్లీట్ చేయాలి, క్రిమినల్స్ అందరినీ లాబీ బయటకు పంపించేయాలి. ఎక్కువసేపు లాబీలో ఉంచకూడదు అనమాట, ఫాస్ట్గా పంపించేయాలి. ఈ మ్యాచ్లో ఒక సింగిల్ క్రిమినల్ మాత్రమే వచ్చాడనమాట. సో మనకైతే పర్ఫెక్ట్గా లూట్ అయితే దొరికేస్తుంది అనమాట. సో షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ దొరికేసింది, అలాగే వెస్ట్ హెల్మెట్ దొరికేసింది. సో చాలా మంచిగా ఉంది లూట్ అయితే. సో మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఆ ఇళ్ళ దగ్గరే ఉంటాడనమాట మనడు వచ్చేసి. సో ఆ ఇళ్ళ దగ్గర లూట్ చేసి ఉంటాడేమో నాకు డౌట్ వేస్తుంది. లూట్ చేసినట్లయితే మాత్రం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో మనం కనిపెట్టాలి. సో లూట్ చేయకుండా అక్కడే ఉన్నట్లయితే ఇంకా సూపర్ అని చెప్పుకోవాలి. సో అక్కడ ఉన్నాడా లేడా నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. సో మనం ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాం అంటారా, సో అందుకే ఫాస్ట్గా వెళ్దాం, టైం వేస్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం. సో చూద్దాం గాయస్ ఇప్పుడు ఏం జరుగుతుందో. నేను కూడా చాలా ఎగ్జైట్గా ఉన్నాను అనమాట ఏం జరగబోతుంది అనేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అరే యార్ ఇక్కడ ఉన్నాడా ఇంతకీ. సో ఇక్కడ చూడండి మొత్తం లూట్ అయితే అయిందనమాట, లూట్ మొత్తం చేసుకున్నాడు పూర్తిగా. కానీ ఇక్కడ మనిషి అయితే కనబడట్లేదే. అరే బాబు ఎక్కడున్నావు. సో చూడండి గాయస్, అరే గాయస్, సో చూడండి ఎదురుగా ఉన్నాడు అనమాట గ్రీన్ క్రిమినల్ వచ్చేసి. సో మనం ఇప్పుడు వచ్చేసి సైలెంట్గా వెళ్ళాలన్నమాట, సైలెంట్గా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. సో ఇక్కడి నుంచి మనం కొట్టినట్లయితే డ్రాగ్ పర్ఫెక్ట్గా పడదు. సో పడకపోయినట్లయితే అతను ఇంకా తప్పించుకుంటాడు అనమాట. మనం ఛాన్స్ ఇవ్వకుండా సైలెంట్గా వెనక నుంచి వేసేద్దాం, ఏమంటారు. సో మనమైతే సైలెంట్గా వెళ్దాం గాయస్. సో అతను వచ్చేసి ప్లెయిన్ ఎక్కుతున్నాడు అనమాట. తమ్ముడు ఆ ప్లెయిన్ కూలిపోయిందిరా, ఇప్పుడు వెళ్ళదు, ఇందాక దిగావు కదా, ఎందుకు దిగావు అనవసరంగా. అరే సో లైట్గా హెడ్సెట్ అయితే కొట్టాం. సో ఇప్పుడు ఇప్పుడు గాయస్ ఇప్పుడు చూపెడతాం మనమంటే ఏంటో. ఓకే సో ఇక్కడి నుంచి నేడైతే వేద్దాం, సెంటర్లో ఉన్నట్టుగా ఉన్నాడు. సో సెంటర్లో వాల్ అయితే వేసుకుని మూలన అయితే ఉన్నాడనమాట. సో ఇక్కడి నుంచి నేడేద్దాం. అరే యార్, సో పడలేదు. సో పైకి వెళ్దాం. సో పైకి వెళ్ళి ఎక్కడి నుంచి కొడదాం. అరే యార్ అక్కడ గ్లిచ్ అవుతుంది అబ్బా, తగలట్లేదు. సో అరే మనల్ని కొడుతుంటే తగులుతుంది అబ్బా, మనం కొడితే తగలట్లేదు, ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం ఏం జరుగుతుందో. మనడైతే పైన అయితే ఉన్నాడనమాట. సో ఏం చేస్తాడు, సో ఎగురుతున్నాడు గాయ. సో పైకి వస్తున్నాడు, పైకి అయిపోయాడు గాయ. సో ఫైనల్లీ మిషన్ సక్సెస్ఫుల్. సో ఇక నెక్స్ట్ మ్యాచ్ మనం స్టార్ట్ చేద్దాం. మ్యాచ్లోకి అయితే వచ్చేస్తాం. అరే వచ్చిన వెంటనే ఇదేం బంపర్ ఆపరో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈ మ్యాచ్లో కూడా ఒక సింగిల్ క్రిమినల్ మాత్రమే వచ్చినట్టు ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు కూడా మళ్ళీ పచ్చ క్రిమినల్ మాత్రమే వచ్చాడు. సో ఈయన అరే ఎమోట్లు ఎమోట్లు అమ్మ బాబోయ్, ఎంత మళ్ళీ టీమప్ అంట, ఎమోట్లు టీమప్ అన్నీ వేస్తున్నారు చూడండి గాయస్. అరే యార్, సో మళ్ళీ పడుకున్నాడు. సో టీమప్ చేయాలనుకుంటున్నాడేమో మేబీ. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయాలి గాయస్. మన అబ్జర్వేషన్ కనుక మిస్ అయినట్లయితే సో మనమైతే మిస్ అయిపోతాం అనమాట క్రిమినల్ని. ఆ క్రిమినల్ ఇంకొకరి చేతిలో చచ్చిపోయే అవకాశం ఉంది. సో అందుకే గాయస్ మనం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. సో ఓకే ఇందులో అయితే దిగలేదు. సో మళ్ళీ సోలో వైసెస్ కూడా మనం ఆడుతున్నాం అనమాట. సో దిగలేదు. సో ఇంకా కనబడట్లేదు పచ్చ కలర్ మనిషి అనమాట. మీకు కనబడితే మీరు చెప్పండి. సో ఇంకా లేదనమాట, ఇంకా దిగలేదు. సో పచ్చ కలర్ మనిషి ఎక్కడున్నా ఫాస్ట్గా ఫాస్ట్గా దిగరా క్రిమినల్.
ఎక్కడున్నాడు గైస్? ఇంకా దిగలేదు గైస్. ఇంకా ఇంకా ఎంతసేపు ఉంటా లోపల దిగరా రే. దిగేశాడంటారు అప్పుడే. సో దిగేసినట్టుగా అరే యార్ ఇప్పుడు దిగాడు. అదిగోండి అదిగోండి పచ్చ కలర్ వ్యక్తి అయితే ఇప్పుడు దిగడం మీరు చూస్తారు కదా. సో చూడండి మన అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అగొండ అగొండి నా ముందే ఉన్నాడనమాట క్రిమినల్ వచ్చేసి. సో అతని దగ్గర ఫాల్కోన్ ఉన్నట్టుగా ఉంది. మన అయితే ఫాల్కోన్ లేదనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకుని మనమైతే వెళ్దాం. సో దిగేశాడు గైస్. సో అరే యార్ కిందనైతే కనబడట్లేదప్ప. కెమెరా యాంగిల్ కిందకి వెళ్ళట్లేదు. సో మనం కొంచెం సైడ్కి వెళ్ళి చూడాలి. సో అతనైతే మిస్ అయిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది దిగారు. అతను వచ్చి సోలో దిగాడు. అతను కూడా సోలో వేసేసుకోవాడు అనుకుంటా. అదిగోండి గాయస్. సో ఆ ముందునైతే దిగుతున్నాడు. అగోండి అగోండి గాయస్. సో వెళ్తున్నాడు అనమాట ముందుకి క్రిమినల్ వచ్చేసి. సో వెళ్తున్నాడు వెళ్తున్నాడు. సో టీమప్ చేస్తున్నాడు. అరే యార్ నేను అనుకుంటున్నాడేమో ఎదురుగా ఉన్నది నేను కాదు అరే అది అది ఇంకెవరో నన్ను అనుకుంటున్నాడేమో చూద్దాం గాయస్. సో ఏం జరుగుతుందో ఫాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లూట్ తీసుకుందాం. లూట్ తీసుకుని వెళ్దాం. సో అతనైతే లాన్కి అయితే వెళ్తున్నాడు అనమాట. అక్కడే ఉంటాడు సేఫ్గా నాకు తెలిసి. అక్కడ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ని చూసి నన్ను అనుకున్నాడేమో మరి. సో చూద్దాం గాయస్ మనమైతే షార్ట్ రేంజ్కి వెళ్దాం. ఓకే లూట్ అయితే పర్ఫెక్ట్గా దొరికిందనమాట. ఈ లూట్ సరిపోతుంది మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఓకే గాయస్. సో క్రిమినల్ వచ్చేసి ఆ ఇంట్లోనే ఉన్నాడు. మనం ఫాస్ట్గా ఇక్కడికి అయితే వెళ్దాం అనమాట. సో అక్కడ ఇద్దరైతే అరే యార్ ఫైటింగ్ అయింది. అరే ఒకళ్ళు చనిపోయారబ్బా. చనిపోయిన వాళ్ళు క్రిమినల్ కాదు. అరే క్రిమినల్ అయితే చచ్చిపోయాడు అనమాట. అరే రే చంపేస్తా వదులుతాను అనుకుంటున్నావు ఏంటి నువ్వు? సో నీ ఆత్మకి శాంతి కలగాలని నేను కోరుకుంటున్నాను మిత్రమా. సో సర్లే గాయస్ ఈ మ్యాచ్ కూడా మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మ్యాచ్కి వెళ్దాం. మళ్ళీ దిగిన వెంటనే గ్రీన్ క్రిమినలే కనబడ్డాడు అనమాట. సో ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం గాయస్. సో నెక్స్ట్ టైం వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం మనం రెడ్ క్రిమినల్ మీద చేద్దాం. ఓకేనా? సో మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో కూడా చేస్తా. సో ఈ వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 70K లైక్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అనమాట రెడ్ క్రిమినల్ పైన. ఓకే మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది గాయస్. సో నెక్స్ట్ రా అంట. సో నెక్స్ట్ రా అంట సంథింగ్ మ్యాప్ పేరు వచ్చేసి కొత్త మ్యాప్ అనమాట. సో కొత్త మ్యాప్ అయితే ఇచ్చాడు గాయస్. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా చూడాలి. ఇప్పుడైతే మనం సోలో మాత్రమే ఆడుతున్నాం కాబట్టి ఈజీగా కనబడే అవకాశం ఉంది. సో పర్ఫెక్ట్గా చూద్దాం గాయస్. సో గ్రీన్ కలర్ కాబట్టి క్లియర్గా కనబడుతుంది అనమాట. కిందకి చూసినట్లయితే మాత్రం కనబడదు ఎందుకంటే గ్రీన్ కిందన ఆకులతో కలిసిపోతుంది. సో గ్రీన్ కలర్ ఎక్కడున్నారా రే? సో ఈయన ఇంకా దిగలేదబ్బా. ఏం చేస్తున్నాడు క్యాబిన్లో ఇంకా? సో తన గర్ల్ఫ్రెండ్తో ఇంకా చాటింగ్ చేసుకుంటున్నాడేమో. బ్రో ఎయిర్ప్లేన్ కూడా ఉంటుంది బ్రో. ఎయిర్ప్లేన్లో సిగ్నల్స్ రావు. ఫాస్ట్గా దిగు. నీ గర్ల్ఫ్రెండ్తో కింద దిగినాక చాట్ చేసుకోవచ్చు కానీ ఫాస్ట్గా రా. అరే యార్ ఇంకా రాలేదేంటి? సో గాయస్ మనమైతే వెయిట్ చేద్దాం. వెళ్ళిపోయాడా దిగిపోయాడా నాకు అర్థం కావట్లేదు. సో వెయిట్ చేద్దాం. పోయేదేముంది? అగోండి గాయస్ ఇప్పుడు దిగాడు. సో గ్రీన్ క్రిమినల్ వచ్చేసి ఇప్పుడు దిగాడు అనమాట మనతో పాటు. సో చాలా స్పీడ్గా ముందుకైతే మూవ్ అవుతున్నాడు. మనం కూడా కొంచెం ముందుకైతే వచ్చేసాం గాయస్. సో అతను పారాచూట్ కూడా ఓపెన్ చేశాడు. అతనికి గన్ దొరికే అవకాశం ఉందన్నమాట. వారు యారు మనం ఫాస్ట్గా దిగాలి లేకపోతే మనల్ని తిరిగి లాబీకి అయితే పంపించేస్తాడు. సో చూశాడంటారా? సో చూశాడు గాయస్. సో చూశాడు మన వైపు స్కోప్ పెడుతున్నాడు. సో అటు ఇటు మూవ్ అవుదాం. సో మనం కొట్టే అవకాశం ఉంది. స్కోప్ పెట్టాడు నాకు తెలిసి స్నైపర్ ఉన్నట్టుగా ఉంది. సో కిందనైతే దిగాలి గాయస్. ఇది మొత్తం కొత్త కొత్త ఇల్లులా ఉన్నాయి. మనకైతే ఒక షార్ట్ రేంజ్ దొరికిస్తే సరిపోతుంది. మనకి ఇంటితో సంబంధం లేదు. షార్ట్ రేంజ్ దొరికిస్తే మనమైతే వెళ్ళి కొట్టేయచ్చు. సో ఎదురుగా షార్ట్ రేంజ్ అయితే ఉంది గాయస్. అరే యార్ ఇది కొట్టాడు కొట్టాడు గాయస్. మ్యూజిక్ ఆన్ చేయి. మ్యూజిక్ ఆన్ చేయి చెప్తా నీకు. సో ఈసారి మనమైతే వాడిని వదిలిపెట్టే ఛాన్స్ లేదు. ఒక షార్ట్ రేంజ్ దొరికేసింది. అలాగే ఇంకొక షార్ట్ రేంజ్. సో మొత్తం బ్లడ్ మొత్తం తీస్తాడా? సో మెడికిట్లు అయితే లేవు గాయస్. ఇంకా మెడికిట్లు మనకు దొరుకుతాయని నాకు అనిపించట్లేదు. సో ఎలాగైనా మనం ఇప్పుడు చంపితే కానీ నేను నిద్రపోను ఖచ్చితంగా చెప్తున్నాను కదా. చంపేసే నిద్రపోతా ఈరోజు. సో ఓకే ఇక్కడైతే మనకి మెడికిట్లు ఇంకా కనబడట్లేదు. ఓకే మనకి గ్లూవల్స్ దొరికాయనమాట. లూట్ కూడా అంత మాత్రాన్ని అంటే కొంచెమే ఉందన్నమాట. మనోడు ఇక్కడ ఉన్నాడంటారా? ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు గాయస్. ఇప్పుడు నీకు ఉంటుందరా మామూలు కొడతా? అరే అదే గాల్లో కొడుతున్నాడు. ఏంటి టీమప్పలేమవో బాబు. సో లాబీలో వచ్చేసి మనోడు ఎమోట్ లేచాడనమాట. ఇప్పుడు టీమప్ అంటున్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో టీమప్ చేస్తాడంటారా లేకపోతే కొట్టేస్తాడంటారా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం ఇంకా అక్కడే ఉన్నాడనమాట. ఆ కిందనే ఉన్నాడనమాట. సో మనం కిందకి వెళ్దాం. మందరే మెడికిట్లు కూడా లేవనమాట. సో నన్ను ఫుల్గా కొట్టాడు కాబట్టి నేను వదిలిపెట్టను. నాకైతే కొట్టాలని అనిపిస్తుంది. నేనైతే వదిలిపెట్టను. సో వస్తున్నాడనమాట. సో కొట్టడానికి వస్తున్నాడు. ఏంటి ఓకే గాయస్ మనమైతే ఫుల్గా డ్యామేజ్ ఇచ్చామన్నమాట. అరే అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయిన వ్యక్తిని కొట్టే అలవాటు నాకైతే లేదు గాయస్. సో మనమైతే మనం షార్ట్ రేంజ్కి వెళ్ళి మాట్లాడదాం. ఏంటి పరిస్థితి? ఎందుకు కొట్టాడు? ఏంటనేది? అరే బాబు ఎందుకు కొట్టావు? నా ఇష్టం రా. గేదె కొమ్ములు వేసుకొని నీకు నచ్చినట్టుగా చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావు? ఏంటి తాట తీస్తా. అరే యార్ నన్నే గేదె కొమ్ములు అంటావరా నువ్వు? రే నువ్వు వేసుకున్న మాస్క్ చూసావా? నీ మూత ఎలా ఉంది చూసావా? నన్ను గేదె కొమ్ములు అంటారా? అయిపోయారా? ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారను సావురా. ఓకే గాయస్ ఇదనమాట ఈరోజు వీడియో. సో ఇంకా బాగా చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి. బట్ మీకు నచ్చిందా?
సో మంచిగా బాగుంది, మంచి చూపిందా, మంచి చూపింది మీకు వచ్చింది. సో అలాగే ఆ 10,000 డైమండ్స్ గివ్ అవే గురించి మీకు రేపటి వీడియోలో ఇన్ఫార్మ్ చేస్తాను క్లారిటీగా, ఓకేనా? సో తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఆగండి ఆగండి, బాత్రూమ్ వస్తుందండి. ఏం చేస్తానంటే తర్వాయి భాగం రెండో భాగం రేపు చెప్తాను. సో పార్ట్ టూ కోసం మీరందరూ ఎగ్జైట్ గా ఇంట్రెస్ట్ గా ఉన్నారా? సో రెండో పార్ట్ రికార్డ్ చేస్తాను, నెక్స్ట్ లో వస్తుంది, మీరు తట్టుకోలేరు ఆ పార్ట్ చూస్తే. పార్ట్ టూ వచ్చేసి చాలా 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 బాగుంటుంది రెడ్ క్రిమినల్స్ మీద అనమాట. నెక్స్ట్ మన స్ట్రైక్ వచ్చేసి వాళ్ళని లాబీకి అయితే పంపిద్దాం. అరే నేను ఇంకా మాట్లాడలేను అబ్బా, అసలు బాబు నాకు బాత్రూమ్ వచ్చేస్తుంది, మరి మామూలుగా రావట్లేదు.